చేస్తుందా? ఓకేనా? గడిచిన 2 రోజుల్లో 2-3 రోజుల నుంచి మహానంది మండలంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. అన్ని గ్రామాలు ఇనండేషన్ జరిగినాయి. అన్ని గ్రామాలలో పునరావాసం కల్పించినాము, తర్వాత భోజన సదుపాయాలు కూడా కల్పించినాము. ప్రస్తుతము తమ్మడపల్లి చెరువు దగ్గర కూడా అలుగులు ఎక్కువగా పారడం వల్ల, రాళ్లవాగు కాడ ఎక్కువ వాటర్ పారడం వల్ల నిన్నటి వరకు రంగాలతో మహానందికి రాకపోకలు నిలిచిపోయినాయి. ప్రస్తుతము రాకపోకలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. మహానంది టెంపుల్ కూడా నిన్న రోజు ఉదయం వాటర్ వచ్చింది, మధ్యాహ్నానికి కల్లా క్లియర్ అయిపోయింది. ప్రస్తుతము వాటర్ ఏమి మహానంది టెంపుల్ లో లేదు. భక్తులు సుదూరంగా నుంచి వచ్చిన వాళ్ళు కూడా దర్శనానికి వెళ్ళవచ్చును. ఎక్కడ డిస్టర్బెన్సెస్ లేవు. అన్ని గ్రామాల్లో మెడికల్ క్యాంపులు కూడా పెట్టినాము, తర్వాత శానిటేషన్ కార్యక్రమం కూడా చేస్తున్నాము. బొలవరం గ్రామంలో మైనార్టీ కాలనీలో వాటర్ ఉంటే అక్కడ మోటార్ల ద్వారా బయటికి తరలించే మార్గం చేస్తున్నాము. ఈ ఎఫెక్ట్ ఈ వరదల్లో ఎక్కువగా మాకు నందిపల్లెలో ఎఫెక్ట్ అయింది. గ్రామం అంతా వాటర్ లో నిండిపోయింది. తదుపరి ఈ కార్యక్రమాలు కూడా చేసినాము. ప్రస్తుతము నిన్నటి నుంచి రాత్రి నుంచి వాటర్ కూడా ఎక్కడ లేదు. తర్వాత అక్కడ కూడా మెడికల్ క్యాంప్ పెట్టినాము, తర్వాత ఫుడ్ అరేంజ్మెంట్ చేసినాము, ప్రతి గ్రామంలో అరేంజ్ చేసినాము. ఏమి ప్రజలు అప్రమత్తంగా ఉండవలసింది కోరుతున్నాము. తమ్మడపల్లి చెరువు 4 అడుగులు తగ్గిపోయింది నిన్న రాత్రికి. ఇక్కడ మేము ఇక్కడే బస చేసి ఇక్కడే గంట గంటకు పర్యవేక్షిస్తున్నాము. ప్రస్తుతం తమ్మడపల్లి చెరువుకు ఇబ్బంది లేదు. తర్వాత ఇక ఏమన్నా రాత్రి వర్షం పడితే అప్పుడు ఇబ్బంది అనే ఉద్దేశంతో ఇక్కడే పర్యవేక్షిస్తున్నాము. తర్వాత తమ్మడపల్లి చెరువు దగ్గర అలుగు దగ్గర కొన్ని ఎంక్రోచ్మెంట్లు ఉన్నాయి, వాళ్ళని కూడా ఇమీడియట్ గా రిమూవ్ చేయమని చెప్పినాము. వాళ్ళు కూడా అలుగు మీద కొన్ని నిర్మాణాలు ఉన్నాయి, అవి కూడా వెంటనే తొలగించే మార్గం చేస్తాము, వాళ్ళకు తెలియజేసినాము. వాళ్ళు కూడా తొలగిస్తామన్నారు. ఒకవేళ తొలగించకపోతే నిబంధనల ప్రకారం, ప్రభుత్వ రూల్స్ ప్రకారం వాటి అక్రమ కట్టడాలను కూడా తొలగించేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చేస్తామని తెలియజేస్తున్నాం.